హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లోన్లీనెస్, ఒంటరితనం, ఇది మన అందరం ఏదో ఒక స్టేజ్లో అనుభవించే ఉంటాం. మీ దగ్గర ప్రపంచంలో ఉన్న ధనం అంతా కూడా ఉండవచ్చు, అన్ని సుఖాలు మీ కాళ్ళ దగ్గరే ఉండవచ్చు, కానీ అందరి లోపల ఆ డార్క్నెస్లో ఆ ఒంటరితనం అనేది ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎవరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు, ఎవరికీ నా మీద కేరింగ్ లేదు, నాతో ఎవరూ మాట్లాడటం లేదు, ఇలా ఏవేవో మన మైండ్ మనకి ఈ స్టేజ్లో మనకి చెప్తుంటుంది. అసలు ఎందుకు ఈ లోన్లీనెస్ మనకు వస్తుందంటే, మీ ప్రేమ విఫలం అవ్వచ్చు, మీ పనిలో మీరు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, కొత్తగా మీరేదైనా సిటీకి వెళ్ళి ఉండవచ్చు. కొంతమందికి అయితే ఏజ్ పెరిగే కొద్దీ ఈ లోన్లీనెస్ అనేది పెరుగుతుందని కొన్ని పరీక్షలు చెప్తున్నాయి. కానీ ఒకటి మాత్రం నిజం, లోన్లీనెస్, ఈ ఒంటరితనం అనేది దానంతటా అది మన దగ్గరికి రాదు, ఒంటరితనాన్ని మనమే తెచ్చుకుంటాం, ఇది నిజం. ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఐడియాస్ని మనకిచ్చే పుస్తకం పేరు వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ యువర్ లైఫ్, రిటన్ బై జే కృష్ణమూర్తి. సో ఇలాంటి ఇంకా కొన్ని మంచి మంచి ఆలోచనల్ని ఈ వీడియోలో మీకు చెప్తాను, పదండి. లోన్లీనెస్ ఈజ్ డిప్రెషన్, అలోన్నెస్ ఈజ్ జాయ్. వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ యువర్ లైఫ్ అనే పుస్తకంలో కృష్ణమూర్తి గారు ఒంటరితనం గురించి ఒక విషయం చెప్తారు. ఒంటరితనం అనే ఫీలింగ్ మన మైండ్కి వచ్చిన వెంటనే మన మైండ్ దాని నుంచి ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తుంది. సినిమా చూద్దాం అనిపిస్తుంది, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది, ఫ్రెండ్స్తో మాట్లాడాలనిపిస్తుంది. సో ఒంటరితనం అని అనిపిస్తే ఒక ఎస్కేప్ మన మైండ్ సృష్టిస్తుంది. కానీ ఇది లోన్లీనెస్కి, ఒంటరితనానికి సమాధానం కాదు. ఎందుకంటే అసలు ముందు మనం ఈ ఒంటరితనాన్ని అంగీకరించడం లేదు, మనలో ఈ ఫీలింగ్ వచ్చిన ప్రతిసారి ఎస్కేప్ అయిపోతున్నాం. సో ఇలా ఎస్కేప్ అవుతాం, మళ్ళీ మన మైండ్కి ఈ ఒంటరితనం అనే ఫీలింగ్ వస్తుంది, మళ్ళీ ఒంటరితనం ఫీల్ అవుతాం, మళ్ళీ ఎస్కేప్ అవుతాం. ఇలా మనం ప్రతిరోజు ఒంటరితనంతో పోరాటం చేస్తూనే ఉంటాం, కానీ పూర్తిగా మారలేం. మరి ఈ ఒంటరితనాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలి? ఎప్పుడైతే మీరు ఈ ఒంటరితనాన్ని అంగీకరించి ఎలాంటి ఎస్కేప్ ప్లాన్ లేకుండా ఆ ఫీలింగ్ని ఖండించకుండా అలా వదిలేసి ఆ ఒంటరితనాన్ని ఎదుర్కొంటారో, అప్పుడు మీలో ఒక కొత్త పరివర్తన మొదలవుతుంది. మన లోపల ఒక అందమైన చేంజ్ వస్తుంది. ఒంటరితనం నుంచి మనం ఏకాంతంలోకి వెళ్ళడం మొదలు పెడతాం. ఒంటరితనానికి ఆపోజిట్ ఏకాంతం కాదు. ఒంటరితనం అనేది నెగిటివ్ స్టేట్ ఆఫ్ మైండ్ అయితే, ఏకాంతం అనేది ఒక పాజిటివ్ స్టేట్ ఆఫ్ మైండ్. ఒంటరితనంలో ఫ్రస్ట్రేషన్, భయం, బెంగ, బాధ ఇవన్నీ ఉంటే, ఏకాంతంలో ఫ్రస్ట్రేషన్, భయం, బెంగ, బాధ ఇవేమీ ఉండవు. ఒంటరితనం అనేది బయట పరిస్థితుల నుంచి వచ్చేదైతే, ఏకాంతం అనేది మన లోపల నుంచి వచ్చేది. ఏకాంతంలో ఒక మంచి ఆనందం ఉంటుంది, నిన్ను నువ్వు అర్థం చేసుకుంటూ మొదలు పెడతావు. అందుకే కృష్ణమూర్తి గారు అన్నారు, లోన్లీనెస్ ఈజ్ డిప్రెషన్, అలోన్నెస్ ఈజ్ జాయ్. నెక్స్ట్, ఇంట్రోస్పెక్షన్ ఆర్ అవేర్నెస్. ఇంట్రోస్పెక్షన్ అంటే ఆత్మ పరిశీలన. మనం ఒక తప్పు చేసినా, మనలో ఏదైనా అలవాటు మార్చుకోవాలన్నా, మనల్ని మనం ఇంట్రోస్పెక్ట్, ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్తారు. కానీ ఈ పాయింట్లో కృష్ణమూర్తి గారి మాటలు వింటే ఆయన ఆలోచనలు మనకి చాలా కొత్త యాంగిల్ని ఇస్తాయి. అదేంటంటే, ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే మనం చేసిన తప్పులు అన్నీ మనకి గుర్తొస్తాయి. మనల్ని మనం మార్చుకోవాలి అని అనుకుంటాం, మారకపోతే మళ్ళీ ఫ్రస్ట్రేషన్ అనేది వస్తుంది, అది డిప్రెషన్కి దారితీస్తుంది. మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ, మనల్ని మనం మార్చుకుంటూ వెళ్ళడం అనేది ఇది ఎప్పటికీ ఆగదు, ఒక విషియస్ సర్కిల్ లాగా జరుగుతూనే ఉంటుంది. ఈ ఆత్మ పరిశీలనలో మనం ఎప్పుడూ మారుతూనే ఉండాలి. సో ఈ ఇంట్రోస్పెక్షన్, ఈ ఆత్మ పరిశీలన ప్రక్రియకి ఒక అంతం ఉండదు, మనకి ఒక విడుదల అనేది జరగదు. కానీ అవేర్నెస్, అవగాహన అనేది వేరు. అవేర్నెస్ అనేది మనల్ని మనం అర్థం చేసుకుంటానికి ఉపయోగపడుతుంది. మీరు ఏం అర్థం చేసుకోవాలన్నా కూడా మీకు అవగాహన అనేది ఉండాలి. మీరు తప్పు చేశారు, కరెక్ట్ చేశారనే జడ్జ్మెంట్ లేకుండా మిమ్మల్ని మీరు సైలెంట్గా అబ్జర్వ్ చేసుకోవాలి. మిమ్మల్ని తిట్టుకోకుండా, మిమ్మల్ని మీరు సమర్థించుకోకుండా మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేయడమే అవేర్నెస్, అవగాహన. ఆత్మ పరిశీలన అనేది మన గురించి మనమే ఆలోచించుకోవడం, ఆలోచన అంతా మన మీదే పెట్టడం. కానీ అవేర్నెస్ అనేది వేరు. మీరు మాత్రమే కాకుండా మీ పరిస్థితులు, మీ చుట్టూతో ఉన్న మనుషులు, మీకు వచ్చే ఆలోచనలు, ఆ ఆలోచనలు రావడానికి కారణాలు ఇవన్నీ అవగాహనలో చూడాలి. సో ఇంట్రోస్పెక్షన్లో మనల్ని మనం మాత్రమే మార్చుకోవాలనే ఆలోచన ఉంటే, అవేర్నెస్లో మన చుట్టూతో ఉన్న అన్ని విషయాల్ని సెన్సిటివ్గా చూడడం ఎలాగో తెలుసుకుంటాం.
అందుకే కృష్ణమూర్తి గారు చెప్తారు, ఆత్మ పరిశీలన కన్నా కూడా మనందరిలో అవగాహన పెరగాలి. ఎప్పుడైతే అవగాహన పెరుగుతుందో మనకి ఎలాంటి డిప్రెషన్లు, ఎలాంటి ఒంటరితనం అనే ఫీలింగ్లు ఉండవు. ఈ డిప్రెషన్, ఒంటరితనం అనేది ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్టేజ్లో వస్తుందని ముందలే అనుకున్నాం. కానీ కొంతమంది దాన్ని ఒక పాఠంలా చూస్తారు, కొంతమంది దాన్ని ఒక చెరసాలలా చూస్తారు. సో ఎవరు ఎలా డిప్రెషన్ని ట్రీట్ చేస్తారనేది ముఖ్యం. అలాంటి ఒక కథే ఈట్ ప్రే లవ్. ఈ పుస్తకంలో రచయిత ఎలిజబెత్ గిల్బర్ట్ తన జీవితంలో ఎదుర్కొన్న ఒక ట్రాజెడీ నుంచి ఎలా బయటపడింది, తన జర్నీ ఎలా చేసింది, తిరిగి తన జీవితాన్ని మళ్ళీ ఎలా ఆస్వాదించడం మొదలుపెట్టింది అనేది ఈ పుస్తకంలో మనకి హృదయానికి హత్తుకునేలా చెప్తారు. అండ్ ఈ పుస్తకానికి ఆడియో బుక్ సమ్మరీ కుకుఎఫ్ఎంలో, అది కూడా తెలుగులో, నేను రీసెంట్గా విన్నాను. ఆ రచయిత కథని ఎంతో బాగా మనకి తెలుగులో వివరించారు. సో మీరు కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే కుకుఎఫ్ఎం యాప్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ యాప్లో ఎన్నో సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ బుక్స్, అలాగే బయోగ్రఫీస్, మనీ మేనేజ్మెంట్కి సంబంధించిన బుక్స్, ఇలా ఎన్నో తెలుగులో మనకి అందుబాటులో తెచ్చారు. అండ్ అది కూడా కేవలం 199 రూపాయలకే. అలాగే ప్రతి ఇంట్లో కుకుఎఫ్ఎం అనే ఆఫర్ ఈ రోజుది అయిపోతుంది. సో ILLU50 అనే కూపన్ కోడ్ని యూజ్ చేసి 399 రూపాయలు ఉన్న 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ని కేవలం 199 రూపాయలకే పొందండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ లాస్ట్ పాయింట్, క్లారిటీ ఓవర్ కన్ఫ్యూజన్. మనకేదో కావాలని ఉంటుంది కానీ అది మనకి దక్కదు. సో అప్పుడు మనకి డిస్టర్బెన్స్ మొదలైపోతుంది. సర్లే, మనకి ఎలాగో దక్కలేదు, కనీసం మన పిల్లలకైనా దక్కాలి అని అనుకుంటాం. మళ్ళీ వాళ్ళకి దక్కలేదంటే మళ్ళీ మనమే బాధపడిపోతాం. జీవితంలో ఎదగాలని ముందుకు వెళ్తూ ఉంటాం. ఎవరైనా మనల్ని పక్కకు తోసేసి వాళ్ళు మనకన్నా ముందుకు వెళ్ళిపోతే మళ్ళీ బాధపడిపోతాం, మళ్ళీ డిస్టర్బ్ అయిపోతాం. సో లైఫ్లో డిస్టర్బెన్స్ అనేది మనకి రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది. ఇలాంటి డిస్టర్బెన్సెస్ వల్లే బాధ పెరుగుతుంది, ఎవరికి చెప్పుకోలేక ఒంటరితనం పెరుగుతుంది, అది కూడా పెరిగి పెరిగి డిప్రెషన్కి దారితీస్తుంది. మరి మనం ఈ బాధల నుంచి విముక్తులు అవ్వలేమా? ఒంటరితనం నుంచి, రోజువారీ గోళా గొడవల నుంచి మనకి విముక్తి లభించదా? లభిస్తుంది. ఎప్పుడంటే మనం మన కన్ఫ్యూజన్ నుంచి బయటపడినప్పుడు. మనందరికీ ఏవో ఒక ఒపీనియన్స్, నమ్మకాలు, ఆలోచనలు, కోరికలు ఇవన్నీ చాలా బలంగా ఉంటాయి. ఎంత బలంగా అంటే అసలు అక్కడ ఉన్న నిజాన్ని చూడలేనంత. ఉదాహరణకి, నేను ఏలూరులో కూర్చుని మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి అని అనుకోవడం కోరిక. కానీ నేను ఏలూరులోనే ఉంటే ఆ కోరిక తీరదు. సో కోరిక తీరకపోతే బాధ మొదలవుతుంది. అసలు మౌంట్ ఎవరెస్ట్కి ఎలా వెళ్ళాలి, ఎలా ఎక్కాలి అనే పర్సెప్షన్ లేకపోతే మన ఆలోచనలన్నీ కూడా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాయి. ఏది మనం సాధించలేము అనే ఆలోచనకి వచ్చేస్తాం. ఇక్కడ మనకి తెలియంది ఏమిటంటే, మన దగ్గర క్లారిటీ లేదు, కేవలం కన్ఫ్యూజన్ మాత్రమే ఉంది అని. సో ఎప్పుడైతే ఈ నిజాన్ని ఒప్పుకుంటామో మనకి క్లారిటీ పెరుగుతుంది. మనకి కన్ఫ్యూజన్ ఉంది అనే నిజాన్ని ఎప్పుడైతే ఒప్పుకుంటామో మనకి క్లారిటీ పెరుగుతుంది. సో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలంటే ఏ కాలంలో వెళ్ళాలి, అక్కడ ఎలా ఉండాలి, ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత సమయం పడుతుంది, మన ఆరోగ్యం దానికి సహకరిస్తుందా, ఇలా ప్రతి విషయాన్ని క్లారిఫై చేసుకుంటే మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు, దేని గురించైనా బాధ ఉండదు. మీ ఒంటరితనాన్ని ఎవరో కాదు, మీరే దూరం చేసుకోగలరు. ఎంతసేపు ఒక బ్యాడ్ కంపెనీ తయారు చేసిన బ్యాడ్ ప్రోడక్ట్నే మీరు వాడుతూ ఇది బాగోలేదు మార్చాలి అని అనుకుంటే సరిపోదు. ఆ ప్రోడక్ట్ తయారు చేసిన కంపెనీ గురించి కూడా ఆలోచించాలి, దాన్ని మార్చాలి. ఎప్పుడైతే ఇలా ఆలోచించకుండా అదే ప్రోడక్ట్ని మనం కొంటూ ఉంటామో మనకు అదే ఎక్స్పీరియన్స్ ఎదురవుతూ ఉంటుంది. అలాగే మనం సమస్యల నుంచి, ఒంటరితనం నుంచి పారిపోకూడదు. దాని మీద అవగాహన తెచ్చుకోవాలి. చుట్టూతో అన్ని పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఒంటరితనాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. అప్పుడు మనలో ఒక పరివర్తన మొదలయ్యి కన్ఫ్యూజన్ తగ్గి క్లారిటీ పెరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అయితే ఈ వీడియో ముగించే ముందు ఒకసారి చెప్పుకున్న పాయింట్స్ని మళ్ళీ రివైజ్ చేసి ముగించేద్దాం. లోన్లీనెస్ ఈజ్ డిప్రెషన్, అలోన్నెస్ ఈజ్ జాయ్. ఒంటరితనం నుంచి తప్పించుకుంటూ మళ్ళీ మళ్ళీ తిరిగి అదే జైల్లో ఖైదీలా మారకండి. ధైర్యంతో ఒంటరితనాన్ని ఎదుర్కొంటే మీలో ఒక పరివర్తన కలిగి ఒంటరితనం అనే నెగిటివ్ మైండ్ సెట్ నుంచి ఏకాంతం అనే పాజిటివ్ మైండ్ సెట్కి మారతారు. ఇంట్రోస్పెక్షన్ ఆర్ అవేర్నెస్. ప్రతిదానికి ఆత్మ పరిశీలన ముఖ్యం కాదు, అవగాహన చాలా ముఖ్యం. మనల్ని మనం సమర్థించుకోక్కర్లేదు, తిట్టుకోక్కర్లేదు. అసలు మన చుట్టూతో ఉన్న పరిస్థితులు ఏంటి, మనుషులు ఎలాంటి వారు, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, దానికి కారణాలు ఏంటి, అన్నిటి మీద అవగాహనతో అబ్జర్వ్ చేస్తే ఎలాంటి బాధనైనా మనం ఈజీగా జయిస్తాం. క్లారిటీ ఓవర్ కన్ఫ్యూజన్. ఒకటి సాధించాలి అంటే ఆ ఆలోచనకి ఒక క్లారిటీ ఇవ్వాలి, అంతేగాని కన్ఫ్యూజన్ కాదు. ఎలా చేయాలో, ఏం చేయాలో తెలియకుండా సాధించలేను అని నీకు నువ్వు చెప్పుకుంటే అది మరిన్ని కన్ఫ్యూజన్స్కి దారితీస్తుంది. అందుకే నీలో ఉన్న అన్ని కన్ఫ్యూజన్స్ని ముందు ఒప్పుకుని ఆ కన్ఫ్యూజన్స్ని దూరం చేసే ఆలోచనలు చేస్తే మీకు క్లారిటీ వస్తుంది.
ఇలా మనం వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ యువర్ లైఫ్ అనే పుస్తకంలోని కృష్ణమూర్తి గారి ఆలోచనలు తెలుసుకున్నాం. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్. Leaving those shadows under